ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ ద్వారా వేతనాలు వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఆయిలయ్య సత్యంలో డిమాండ్ చేశారు. జయదీపూర్ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల మండల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొన్న వీఆర్ఏలు ప్లకార్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యకులు శ్రీను, నాయకులు ఆంజనేయులు, సంజీవులు, సత్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వాళ్ళను సభ్యులను పిలిచి కూడా మనకు ఇస్తామని హామీ ఇచ్చిండు. అలాగే అసెంబ్లీలో కూడా పే స్కేల్ ఇస్తానని హామీ ఇచ్చి మనకి ఇంతవరకు కూడా హామీ ఇచ్చి ఇంతవరకు కూడా మనం నెరవేర్చలేదు. ఈ వెట్టి చాకరి దరిదాపుగా 10,500 రూపాయలతో మేము వెట్టి చాకరి చేసుకుంటూ మాకు జీవనోపాధి కోల్పోతున్నాం. కాబట్టి మేము మీరిచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన మాట మీదనే మాకు ఈ పే స్కేల్ ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మళ్ళీ జిల్లా స్థాయి పిలుపు మేరకు కూడా మేము మొన్నటిదాకా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. 5 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మండలంలో కూడా 5 రోజుల సమ్మెకు కొనసాగించడానికి మేము ముందర తిరిగినాం. ప్రతిదీ కూడా మేమే, ఒక సర్వే నెంబర్ కావాలన్నా, ఒక విలేజ్ కు వచ్చి ఒక సర్వే నెంబర్ కావాలన్నా, ఒక పలానా ఇల్లు కావాలన్నా, పలాని వ్యక్తి కావాలన్నా కానీ ప్రతిదీ కూడా మేమే ఉండి ముందుండి చేయాలి. డెత్ సర్టిఫికేట్ కాలకెళ్ళి మొదలు పెడితే కూడా ప్రతి సర్టిఫికెట్లకు కూడా మేమే ముందుండి ఇప్పించాల్సిన పరిస్థితి కూడా మాది ఉంది. కాబట్టి మమ్మల్ని హామీ నెరవేర్చకపోవడం వల్ల మొన్న సిద్దిపేట కలెక్టరేట్ 3 రోజులు సమ్మె కూడా దిగడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్పందించకపోవడం వల్ల కలెక్టరేట్ ముట్టడి కూడా జరిగింది. ఇదనంతా స్పందిస్తుందేమని అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాకు పే స్కేల్ కానీ వారసత్వ ఉద్యోగాలు కానీ అమలు చేయాలని గవర్నమెంట్ను వీఆర్ఏల పక్షాన డిమాండ్ చేస్తున్నాను.